అన్నదాత సుఖీభవ, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం. శ్రీ కుణాదరాజు, మురళీకృష్ణరాజు, శ్రీమతి కృష్ణకుమారి దంపతుల కుమారుడు సాయిరాం ఆధ్వర్యంలో మండల దీక్షాకాలంలో స్వాములు, భవానీలు, శివస్వాములు, గోవిందస్వాములకు ప్రతిరోజు సుమారు 120 మంది దీక్షాపరులందరికీ ప్రత్యేకంగా ఉచితంగా బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేశారు. నవంబర్ 2వ తేదీ నుండి ఈ ఉచిత భిక్షా కార్యక్రమం కొనసాగుతోంది. ఈరోజు భిక్షా కార్యక్రమంలో భాగంగా శ్రీ దుర్గా మణికంఠ దీక్షాపీఠం ఆధ్వర్యంలో స్వాములు, భవానీలు, దీక్షాపరులందరూ ఉడతాభక్తిగా శ్రీ కుణాదరాజు మురళీకృష్ణరాజు గారికి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు గురుస్వాములు, గురు భవానీలు మాట్లాడుతూ దీక్ష తీసుకున్న కాలంలో ఇలా ప్రత్యేకంగా ఉచితంగా బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఎల్లవేళలా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు, శ్రీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుటుంబ సభ్యులకు ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మణికంఠ దీక్షాపీఠం ప్రధాన అర్చకులు నిట్టా ధర్మేంద్ర పనిశర్మ, వీర వెంకట్రావు, గురుస్వాములు, గురు భవానీలు, పీఠం స్వాములు, భవానీలు, గోవింద్ స్వాములు, శివస్వాములు పాల్గొన్నారు. ఆయన యొక్క మనస్సులోకి ఉండి ఇంతమందికి అన్నదాన కార్యక్రమం చెయ్యాలి అనేటువంటి సంకల్పం రావడం, అలాగే నన్ను పిలవడం, వెంటనే స్వామిని కూడా పిలవడం, ఏది కావాలంటే అది మీరు వండించుకు తినండి, డబ్బుకు లోటు లేదు, నేను ఎంత కావాలంటే అంత ఇస్తాను, కానీ మీరు కడుపు నిండా తినండి, శుభ్రంగా వెళ్ళండి అని అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో మరి మా చిరంజీవి అయినటువంటి తేజ ఫణిశాయరామ వర్మ గారు చెప్పడం జరిగింది. అందుచేత వారికి ఇచ్చేటువంటి ఏదైనా కానుకుందంటే మరి ఆ కానుక ఇలాంటి చిరు సత్కార కార్యక్రమం కంప్లీట్ ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ కృష్ణకుమార్ గారిని కూడా ఒకసారి స్మరణ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయన్నా, ఇంత ప్రేమానురాగాలు అతను చూపించాడన్నా, సంఘంలో సశక్తిగా వ్యక్తిగా నిలబడి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ వ్యాపార దుక్కులంలో కానీ ఎందుకన్నా రాణిస్తున్నాడన్నా, అక్కడ కృష్ణకుమారి గారి యొక్క పరిపూర్ణ ప్రేమ వాత్సల్యం ఆ కుర్రాడికి ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి మనసు కలిగింది. అందుకనే చివరాగరికి వచ్చేసరికి మురళీరాజు గారిని కాస్త పైన పెట్టి కృష్ణకుమారి పుత్ర, వెంకట కృష్ణకుమారి పుత్ర తేజ ఫణిశాయరామ వర్మ అని అన్నది జరిగింది. ఎందుకంటే ఆవిడ యొక్క గర్భంలో 9 మాసాలు మోసి కని పెంచి కథ చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఇన్ని రకాలుగా కుర్రాన్ని తీర్చిదిద్దింది కాబట్టి ఆ మహాతల్లి ఇతని మనస్సులో ఇలాంటి ప్రేమ అనురాగ ఆప్యాయత వాత్సల్యాలన్నీ కూడా వచ్చాయి. అందుకు కారణం చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. విపరీతమైన కోవిడ్ టైంలో, విపరీతమైన కరోనా టైంలో సాయిరామ్ గారు నాకు ఫోన్ చేశారు. మా శివగారి గురించి ఫోన్ చేసి పని ఎక్కడ ఉన్నావు అని అడిగారు. మేము హాస్పిటల్లో ఉన్నాం, అయితే పలానా చోట మందు ఇస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆ మందు తెచ్చుకోండి, మీరు తీసుకొచ్చి ముందు అర్జెంటుగా ఆయనకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ రోజున వెళ్ళే ప్రతి దారిలోనూ కూడా మమ్మల్ని చాలామంది ఇబ్బంది పెట్టారు పోలీసులు, కానీ ఎక్కడికక్కడ ఫోన్ చేస్తూ ఆయన మాట తీసుకుని ఎదురకెళ్ళడం జరిగింది. అలాంటి ప్రేమ వాత్సల్యాలు పిల్లాడికి చిన్న వయసులోనే వచ్చాయంటే వెంకట కృష్ణకుమారి గారి యొక్క గర్భం ఎంత పుణ్యం చేసుకుందో, ఆ పార్వతీ అమ్మవారి అనుగ్రహంతో ఈ కుటుంబం ఎల్లవేళ సర్వకాల సర్వ అవస్థలయందు ఎప్పుడూ కూడా గ్రామంలో వృద్ధిలో వచ్చి అనేకానేక పదవి ఉన్నతి కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో అందరికీ కూడా తలలో నాలుకగా మెరగాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.